హాయ్ గాయస్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసరికి, అరే ఏంట్రా వచ్చా, అది నాకు మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది రా, కొంచెం చూడరా. ఇది ఏంట్రా బాబు, ప్రతిదాని ఇలాగే చేస్తావు నువ్వు. కొంచెం మొబైల్ లేగా చూడమన్నది ఒకసారి వచ్చి ఏంటి హ్యాంగ్ అయి మొన్న కొన్నాను రా మొబైల్, మా ఇంట్లో చంపేస్తున్నారు రా. మా మమ్మీ చెప్తే మొబైల్ హ్యాంగ్ అవుతుందమ్మా, ఇది వేస్ట్ అంటే కొనే దాకా చంపేసేవారా నన్ను. ఇప్పుడు నాకు తెలీదు, నువ్వు వాడుకుంటే వాడుకుని నాశనం అయిపోతుంది నాకు ఎందుకు. రే నువ్వే సొల్యూషన్ చెప్పుడు, ఇది హ్యాంగ్ అయిపోతుంది ఏం చేయాలి చెప్పుడు. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ టాపిక్ నుంచి అయితే నేను హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే సొల్యూషన్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరైతే మా ఛానల్ విజిట్ చేసి ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ వచ్చి మీ స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఎక్స్టర్నల్ మెమరీ కార్డులో వేసైనా సేవ్ చేసుకోండి, ఎందుకంటే స్టోరేజ్ ఉండటం వల్ల ఫోన్ హ్యాంగ్ అవుతాం అయితే జరిగింది. మీరు కంపెనీకి ఫోన్ చేసి అడిగినా కానీ మీ స్టోరేజ్ ఎక్కువ ఉందా లేదా మొబైల్ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతారు. స్టోరేజ్ కొంచెం ఒకసారి చూసుకోండి, స్టోరేజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. తర్వాత థింగ్ వచ్చేసరికి డెవలపర్ ఆప్షన్స్ గురించి వెళ్దాం. అబౌట్స్ డెవలపర్ ఆప్షన్స్కి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేసి సిపియు అని ఉండుద్ది, గేమ్ స్పేస్ సంథింగ్ గేమ్ డ్రైవ్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, గేమ్ డ్రైవ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎనేబుల్ చేయాల్సిన యాప్ ఏంటంటే మీరు ఏ అయితే గేమ్ ఆడతారో. నేను ఎగ్జాంపుల్గా బీజిఎంఐ అయితే ఆడుతున్నాను. బీజిఎంఐ అయితే ఆడుతున్నాను. బీజిఎంఐ అయితే యాడ్ చేస్తాను. ఏది ఇది రూటర్ సెటప్పర్ ఫ్రెండ్స్, ఏది ఫ్రెండ్స్ బీజిఎంఐ? ఆల్రెడీ నేనైతే యాడ్వేట్ ఫస్ట్లోనే ఉండిద్ది బ్యాటిల్ మొబైల్ ఇండియా సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవ్ అని ఉంది కదా, దాంట్లో అయితే పెట్టుకోండి. ఇంకా మీకు హ్యాంగ్ అవ్వదు అనుకోవద్దు, మీ ఫోన్ వాడకం బట్టి ఉండిద్ది, వాడటం బట్టి ఉండిద్ది. ఇప్పుడు అది గ్రాఫిక్స్లో పెట్టుకున్నాక మీరు ఒకసారి రీబూట్ అయితే చేయండి. రీబూట్ చేశాక ఒకసారి ఆడండి, అయినా కానీ హ్యాంగ్ అయితే ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను యాప్ యాడ్స్ అనేది ఎలా రాకుండా ఉండాలని. అలాగే హ్యాంగ్ కూడా ఇలాగే అయింది ఫ్రెండ్స్. రీస్టార్ట్ యాప్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు అయితే యాప్స్ అనేది హ్యాంగ్ అవ్వదు. ఏంటంటే హ్యాంగ్ అవ్వదు, ఫస్ట్ స్టార్టింగ్ మొబైల్ ఎలా వచ్చిద్దో, స్టార్టింగ్ యాప్ ఎంత స్పీడ్గా ఓపెన్ అయిద్దో అలా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఛార్జింగ్ పెట్టి అయితే గేమ్ ఆడకూడదు. అరే శ్యామ్గా, నువ్వే అలాగే ఆడతావు, నువ్వే అలా చెప్తావు ఏంట్రా అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కూడా అలాగే ఆడతాను ఛార్జింగ్ పెట్టి. ఆ హీట్ వల్ల మనకి సిపియు అంటే ప్రాసెసర్ అనేది స్లో అవ్వటం జరిగింది. ఫోన్ కూడా హీట్ ఎక్కడం వల్ల ప్రాసెసర్ అనేది హీట్ ఎక్కినప్పుడు ఆడండి, అదే హీట్ లేనప్పుడు ఆడండి. మనకి హీట్ లేనప్పుడే బాగా రన్ అయింది. ఛార్జింగ్ పెట్టాక 5 మినిట్స్ గ్యాప్ ఉంచి అప్పుడైతే ఆడటం అయితే జరగండి. నేను 24 గంటలు పవర్ బ్యాంక్ పెట్టుకుని ఆడాను, ఒక మొబైల్ అలాగే బ్యాటరీ ఊడిపోయింది. ఫ్రెండ్స్, మీరైతే ఛార్జింగ్ పెట్టి అయితే ఆడద్దు. అలాగే ఛార్జింగ్ పెట్టాక 5 మినిట్స్ ఆగి లేదా 2 మినిట్స్ అయినా ఆగండి, అంత తొందర వద్దు. గేమ్స్ ఆడేవాళ్ళకి, హెవీగా ఆడేవాళ్ళకి అయితే నేను ఇదైతే సజెస్ట్ చేస్తాను. అలాగే మీరు గేమ్ అయితే గేమ్ స్పేస్లో పెట్టండి. మీకు ప్రతి మొబైల్కి, ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్కి గేమ్ స్పేస్ అనేది ఇవ్వటం జరిగింది. అప్పుడు మీరు అందిట్లో ఏం చేస్తారంటే డోంట్ డిస్టర్బ్ మోడ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి కాల్స్ వచ్చినప్పుడు కూడా ల్యాగ్ అవటం అయితే జరిగింది. కొన్ని కొన్ని మొబైల్స్కి గేమ్ స్పేస్ లేదు. ఆ గేమ్ స్పేస్ కూడా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం అయితే కొన్ని రోజుల్లో జరిగింది ఫ్రెండ్స్. నేను ఎందుకంటే ఆ గేమ్ స్పేస్ గురించి కొంచెం అంటే మనమే ఒక యాప్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాను, అలా సాధ్యం కాదు. సాధ్యమైనంత వరకు నేను వేరే యాప్ ఏమైనా చూసి చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేయొద్దు, హెవీ గేమ్స్ కూడా ఏమి ఉండకూడదు. మహా అయితే మీరు 2 గేమ్స్ అయితే ఆడాలనుకుంటే ఆ 2 గేమ్స్ ఏమంటుండే సర్ఫేస్ అవన్నీ తొక్కేయమొద్దు. మళ్ళీ మీరు షేర్ చాట్ అని స్నాప్చాట్ కాదు, షేర్ ఇట్ కాదు, షేర్ చాట్ అని అవి ఉంటాయి కదా, మళ్ళీ మోజో అవి యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి. వాటి వల్ల వైరస్ ఉంటుందని నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, ఆ యాప్స్ వల్ల చాలా వైరస్ అయితే ఉంది. మళ్ళీ అలాగే ఫేస్బుక్ అనేది, ఫేస్బుక్ ఒరిజినల్ అయితే మీరు వాడద్దు, ఫేస్బుక్ లైట్ అయితే వాడండి.
ఫేస్బుక్ మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. ఏంటంటే యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోస్ డౌన్లోడ్ చేసేస్తారు కదా, ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసిన వీడియోస్ అనేది యూట్యూబ్లోనే ఉంటాయి. దానివల్ల మీకు స్టోరేజ్ అయితే ఆక్యుపై అయ్యింది. ఏది ఎక్కువ స్టోరేజ్ ఆక్యుపై అంటే యూట్యూబ్ అని చూపి, అంటే మీకు తెలిసిన వాళ్ళు అయితే చూస్తారు యూట్యూబ్ అని చూపించింది, ఇప్పుడు ఏం చేయాలరా అని మీకే తెలియదు. ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వీడియోస్ అయితే డౌన్లోడ్ చేయొద్దు. అలా మీకే గ్యాలరీకి కావాలంటే అదే విడ్మేట్, స్నాప్చాట్, అదే స్నాప్ట్యూబ్ అలాంటి ద్వారా మీరు గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో ఏంటంటే ఫేస్ క్యామ్ పెట్టాలనుకుంటున్నాను. మీరు కనుక చెప్తే నెక్స్ట్ వీడియోలో ఫేస్ క్యామ్ అయితే ఒక్కరు కామెంట్ పెట్టండి. ఒక 5 మెంబర్స్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఒకళ్ళన్న కాదు ఒక 5 మెంబర్స్ అయితే కామెంట్ చేయండి. నేను పక్కగా ఫేస్ క్యామ్ అయితే పెడతాను, ఫేస్ క్యామ్ పెట్టి ఒక వీడియో అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను. చాలా బాగుంది వీడియో, జోక్స్ కూడా జోక్స్ అంతగా లేవు, ఫస్ట్ వీడియో అది ఫేస్ క్యామ్ పెట్టి. మీరైతే నాకు కామెంట్ చేస్తే నేను అప్పుడు ముందే ఫేస్ క్యామ్ వీడియో అయితే ఫేస్ క్యామ్ పెట్టేస్తాను, లేదా 1K అయితే తర్వాత అయితే పెడతాను. ఫ్రెండ్స్ 1K గివ్ అవే కూడా ఉంది, మీ ఫ్రెండ్స్ని అయితే తప్పక పిల్లండి. ఏంటంటే ఇయర్ ఫోన్స్ కావాలంటే ఇయర్ ఫోన్స్, లేదా రేడియం కోడ్ కావాలంటే రేడియం కోడ్, గేమ్స్ ఆడే మిగతా వాళ్ళకి ఏం కావాలి మనీ అంటే మనీ ఇచ్చేస్తాను, అవన్నీ ఫోన్పే ద్వారా జరిగిపోతాయి. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంటిల్ దెన్ బై బై.